ఇంకొక జనసేన క్యాండిడేట్ ఉండడం వల్ల క్రాస్ ఓట్ కావడం వల్ల కొంత అదీన్ తోటి అయింది. టెక్నికల్ గా గెలవలేదు తప్ప అదర్వైజ్ మనకి ప్రాక్టికల్ గా ఎంపీ మరి అటువంటి భరత్ మరి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడొస్తుందిగా కోరుతాను. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారం. మాట్లాడే ముందు ఆడియన్స్ ఎవరో తెలుసుకుందాం అనుకుంటున్నాను. తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒకసారి చేతులు ఎత్తారా? జనసేన కార్యకర్తలందరూ ఒకసారి చేతులు ఎత్తారా? అందరు యంగ్స్టర్స్ అందరు నుంచి ఉంటున్నారు వెనకాల ఇక్కడ సైడ్ లో ఉన్నారు. ఓకే, లోకేష్ అన్న పాదయాత్రలో 4000 కిలోమీటర్లు రాష్ట్రవ్యాప్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ రౌడీ ప్రభుత్వం వల్ల బావగారిని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి మాకు 52 రోజులు డిలే చేశారు. డిలే చేయడం వల్ల ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలు లోకేష్ అన్న కవర్ చేయలేకపోయారు. అప్పుడు వచ్చినప్పుడు చెప్పారు, గాజువాక్లో ముగించినా సరే నేను మళ్ళీ త్వరలో కార్యకర్తలతో సమావేశం పెడతాం అండ్ అందరినీ ఇచ్చాపురం నుంచి చట్టం అన్నట్టే ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి ఇవాళ వైజాగ్ పార్లమెంట్లో కార్యకర్తలందరితో సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉద్దేశం కూడా శంకరావం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే రాబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు శంకరావం మోగించి మీ అందరినీ తయారు చేయడానికి. అండ్ మోగింది, ఆల్రెడీ మోగింది. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఆయన స్టైలు ఆయన